వెల్కమ్ టు గౌడ్స్ అర్థమెటిక్ సర్వీస్ ఫ్రమ్ అనంతపూర్. స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఫ్రాక్షన్స్ భిన్నాలు అనే చాప్టర్ నుండి ఒక జనరల్ క్వశ్చన్ ఇచ్చాడండి. అలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఒకవేళ మీకు క్వశ్చన్ తెలియనప్పుడు ఆప్షన్స్ ద్వారా లక్కీ టిప్ ద్వారా చాలా ఈజీగా ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. రెండు భిన్నాల లబ్దము 3/4 మరియు భాగఫలము 1/3. వాటిలో ఒక భిన్నం యొక్క లవము మరో భిన్నం యొక్క లవములో 1/3 వంతుగా ఉంటే ఆ భిన్నాలు కనుగొనండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గమనించాలి, ఈ క్వశ్చన్లో క్వశ్చన్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూస్తేనే, మీరు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూస్తే దాన్ని కొంత ఆలోచించడమో లేదా వదిలేయడమో జరుగుతుందండి. నేను చెప్పడం ఏంటంటే, ఒక ప్రయత్నం ఆప్షన్స్ ఉంటాయండి, నువ్వు టైం లాస్ చేసుకొని క్వశ్చన్ తెలియనప్పుడు ఆప్షన్స్ను కూడా మీరు సపోర్ట్ తీసుకుంటే వితిన్ సెకండ్స్లో ఒకసారి ఇమ్మీడియట్గా లక్కీ టిప్ ద్వారా కరెక్ట్ కావచ్చు. సరే, ఏది ఏమైనా ఈ క్వశ్చన్లో గమనించండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు మీకు. మొదట స్టార్టింగ్ రెండు భిన్నాల గురించి డిస్కస్ చేస్తున్నానండి, వాటి లబ్ధం ఇచ్చాడు, ప్రోడక్ట్ 3/4. తర్వాత కోషెంట్ భాగఫలం ఇచ్చాడు 1/3. ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే, ఈ రెండు ఫ్రాక్షన్స్లోని లవము గురించి చెప్తున్నాడు. ఒక భిన్నం యొక్క లవము మరొక భిన్నంలో 1/3 వంతు అంటున్నాడు. అంటే 1/3 వంతు అంటే చూడండి, అది భిన్నమే. భిన్నం అంటే రేషియో 1:3. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది రేషియో ఇచ్చినట్టే మీకు. రెండు భిన్నాల్లోని లవము న్యూమరేటర్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాడు. సో ఇలా మీకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా చేయాలని తెలియడం లేదనుకోండి, మామూలుగా జనరల్గా చూడండి, 2 ఫ్రాక్షన్స్ ఫస్ట్ సెకండ్ న్యూమరేటర్. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ బై డినామినేటర్, లవము బై హారం. ఓకే, మరి ఇప్పుడు గమనిస్తే ఇక్కడ న్యూమరేటర్ ఫస్ట్ భిన్నం యొక్క న్యూమరేటర్ లవము ఎంత అండి, ఇక్కడ ఆల్రెడీ రేషియో ఇచ్చేసాడు మీకు, 1/3 అంటే అది రేషియో ఉన్నట్టే. సో ఇక్కడ మీకు 1 అండి. తర్వాత రెండవ భిన్నం యొక్క లవము న్యూమరేటర్ ఎంత, 3. ఓకే, తర్వాత డినామినేటర్స్, ఈ భిన్నం యొక్క డినామినేటర్స్ హారాలు మనకి తెలియదు ఇక్కడ. డినామినేటర్స్ తెలియకపోతే జనరల్గా మనం ఏ విధంగా అనుకుంటాము, ఇది ఎక్స్ అండి, ఇది వై. ఓకే, ఇప్పుడు ఇవి భిన్నాలు అనుకుందాం. మరి దీన్ని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వైలు ఏ విధంగా మనము ఫైండ్అవుట్ చేయొచ్చు అంటే, ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడో అదే తీసుకుందాం. ఇక్కడ ఈ రెండు భిన్నాల లబ్ధం ఎంత ఇచ్చారండి, 3/4 ప్రోడక్ట్. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రెండు భిన్నాలు యొక్క ప్రోడక్ట్ ఎంత ఉండాలి, 3/4. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ప్రోడక్ట్ లబ్ధం అంటే ఇంటూ 1/x × 3/y ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి లబ్ధము, 3/4. ఓకే, మరి ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోతుందండి, 3 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లు అన్ని 1, అంటే x × y ఇజ్ ఈక్వల్ టు ఎంత కనిపిస్తుంది, 4. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇంకా న్యూమరేటర్లు అన్ని 1 కాబట్టి అది వదిలేసేయండి. డినామినేటర్ x × y ఇజ్ ఈక్వల్ టు 4, అదే రాయండి, x × y ఇజ్ ఈక్వల్ టు 4 అని తెలుస్తుంది. ఓకే, దీని ద్వారా x × y 4 అంటే x ఎంతో y ఎంతో చెప్పలేము, ఎందుకంటే ఇది 2 × 2 = 4 రాయొచ్చు, లేదా 1 × 4 = 4 రాయొచ్చు, అలా రకరకాల ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత రెండవది ఏం చెప్తున్నానండి, భాగఫలం కోషెంట్. భాగఫలము అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, భాగ అంటే భాగించడం, ఫలం అంటే ఫలితం, రిజల్ట్. కాబట్టి ఇక్కడ గమనించాలి, అది డివిజన్ అండి, అంటే రెండు భిన్నాల్ని డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది 1/3. కాబట్టి రెండు భిన్నాల్ని, మొదటి భిన్నము 1/x, తర్వాత రెండవ భిన్నం 3/y, దీన్ని మనం భాగిస్తే, భాగఫలం అంటే డివైడ్, భాగించగా వచ్చిన ఫలితము 1/3 అన్నాడు. ఓకే, మరి ఇక్కడ డివిజన్ అంటే చాలా ఈజీగా అబ్జర్వేషన్తో చూడండి, ఇక్కడ 1/x / 3/y చేస్తే 1/x అలాగే ఉంటుంది, 3/y రివర్స్ అవుతుందండి. దాన్ని ఇంకొక పద్ధతిలో చాలా సింపుల్గా ఎప్పుడైనా చూడండి, డివిజన్ ఉన్నప్పుడు మీరు మల్టిప్లికేషన్ అనుకోండి, చూడండి అక్కడ డివిజన్ ఉంటే దానికి ఆపోజిట్ రాశాను మల్టిప్లికేషన్. మరి డివిజన్ అంటే డివిజనే రాయాలి కదా, ఇక్కడ ఆపోజిట్ అంటే మల్టిప్లికేషన్ తప్పు కదా,
మరి తప్పును తప్పుతోనే సరిదిద్దుదాం. మరి ఇక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి దీన్ని కూడా మీరు మిస్టేక్ చేయండి. త్రీ బై వై అంటే ఎంత అండి? వై బై త్రీ. ఇదేం పెద్ద విషయం కాదండి. ఎప్పుడైనా మీకు డివిజన్ ఉన్నప్పుడు డివిజనే వద్దనుకోండి, మల్టిప్లికేషన్ రాయండి. అలా డివిజన్ ప్లేస్ లో మల్టిప్లికేషన్ రాస్తే ఆపోజిట్ రాసినట్టు. సో పక్క ఉన్న నంబర్ని కూడా మీరు రివర్స్ రాయాలి ఆపోజిట్. త్రీ బై వై అంటే వై బై త్రీ. లేదా మీ ఇష్టం, నేను చెప్పేది పక్కన పెట్టండి. వన్ బై ఎక్స్ డివైడెడ్ బై త్రీ బై వై చేస్తే ఆ త్రీ బై వై పైకి వస్తే వై బై త్రీ అవుతుంది. ఓకే, అంటే ఇది ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే మీకు ఇలా ఇంటూ రాసుకోవడం వల్ల, ప్రత్యేకించి ఇలాంటి సందర్భాలు అంటే ఫ్రాక్షన్స్ డివిజన్ ముందర ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ఇంటూ పెట్టుకొని ఆ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే మీకు మైండ్ క్యాల్కులేషన్తోనే దాని రిజల్ట్ చెప్పచ్చు. ఓకే, సో దీని భాగఫలం ఏంటండి? వన్ బై త్రీ. మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే గమనించండి, ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్, తర్వాత వన్ ఇంటూ వై వై. చూడండి, వన్ ఇంటూ వై వై అవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ అట్ వైపు వస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మరి ఇప్పుడు మీరు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తెలిసింది. ఇప్పుడు గమనించండి, మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఎంత అండి? ఫోర్. మరి ఎక్స్ ఇంటూ వై ఫోర్ అంటే ఎక్స్ని ఎక్స్ గానే అలాగే అనుకుంటాం. వై వై అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇక్కడ ఇప్పుడే మనం అబ్జర్వ్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, కాబట్టి వై ప్లేస్ లో మీరు ఎక్స్ రాయండి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫోర్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా టూ టూ జా ఫోర్. సో ఎక్స్ ఇది కొట్టు టూ అని అర్థం అయిపోయింది. మరి ఎక్స్ టూ అన్నప్పుడు వై ఎంత అంటే ఇక్కడ ఏంటండి, ఎక్స్ ఇది కొట్టు వై రెండు ఈక్వల్ అంట. మరి ఎక్స్ టూ అయితే ఆటోమేటిక్ గా వై కూడా టూ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు అడుగుతుండేది ఏంటంటే ఒరిజినల్ ఫ్రాక్షన్స్. ఒరిజినల్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ గమనించండి, ఇది ఇది ఏంటి మనకి వన్ బై ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత అండి? టూ. తర్వాత వై వాల్యూ ఎంత అండి? సో మీరు ఇప్పుడు గమనిస్తే ఒరిజినల్ ఫ్రాక్షన్స్ చెప్పండి ఎంత? ఇది వన్ బై టూ, ఇది త్రీ బై టూ. మరి ఆ ఆప్షన్ ఎక్కడుంది గమనించండి, ఇక్కడ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనము చేస్తున్నాము. ఓకే, ఇది అంత యాక్చువల్ గా ప్రొసీజర్ ప్రకారం చేసామండి. జనరల్ గా ప్రొసీజర్ తెలియనప్పటికీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక రకం, మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు తెలియనప్పుడు ఆ క్వశ్చన్ కొంత ఒక మంచి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఉన్న డేటాతో చెక్ చేసుకుని ఆప్షన్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారండి, ఇందులో భిన్నాలు ఏవో తెలియదు. నీకు ప్రొసీజర్ ఇలా తెలియదు అండి, ఒకవేళ ఐడియా లేనప్పుడు. మరి ఐడియా లేనప్పుడు ఏ విధంగా చేయొచ్చు అంటే మీరు గమనించండి. గమనించడం అంటే డేటాలో ఏముంది అది కరెక్ట్గా ఉందా లేదా. సో డేటాలో మీరు ఎటు వచ్చి ఇక్కడ క్వశ్చన్లో మీరు గమనిస్తే ఫస్ట్ చివరిలో చెప్పారు చూడండి, ఒక భిన్నంలోని లవము మరొక భిన్నంలో ఒకటి బై మూడో వంద అంటే వన్ ఇష్టు త్రీ. ఇదైతే మెయిన్, ఇప్పుడు భిన్నం అంటే రేషియోనే, వన్ ఇష్టు త్రీ. మరి ఇప్పుడు గమనించండి, మొదటి భిన్నంలో లవం ఒకటి ఉండాలి, రెండవ భిన్నంలో మూడు ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఒకటి మూడు, ఇక్కడ ఒకటి మూడు లేదు, ఇక్కడ ఒకటి మూడు లేదు, ఒకటి మూడు లేదు. కాబట్టి స్ట్రైట్గా ఫస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఒకే ఒక లేదు, మీరు ఇది కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకోండి, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా నేను ఒక విషయం చెప్తున్నా, ఏదో ఒకటి మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా, వాటి లబ్ధం ఎంత అండి? మూడు బై నాలుగు. వాటి లబ్ధము మూడు బై నాలుగు. పోనీ ఇదన్నా చెక్ చేసుకోండి, మూడు బై నాలుగు అంటే వాటి లబ్ధము చూడండి, వన్ ఇంటూ త్రీ ఎంత అండి? త్రీ. టూ ఇంటూ టూ ఫోర్, కరెక్ట్గానే ఉంది. మరి మిగతా మీరు చూసుకోండి, ఇప్పుడు వన్ ఇంటూ నైన్ నైన్ అవుతుంది. లేదా ఇక్కడ మీరు వీటి లబ్ధం అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి చూడండి, త్రీ త్రీ జా త్రీ బై ఫైవ్ వస్తుంది, కాబట్టి త్రీ బై ఫోర్ రాదు. అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, భాగఫలం అంటే డివిజన్ చేయగా వచ్చే ఫలితము వన్ బై త్రీ అంటున్నాడు. డివిజన్ అంటే మరి దీన్ని డివిజన్ చేయండి, దీన్ని డివిజన్ అంటే గమనించండి, ఈ రెండింటిని డివైడ్ చేస్తే, ఈ రెండింటిని డివైడ్ చేస్తే టూ టూ క్యాన్సిల్ అవుతుంది. వన్ డివైడెడ్ బై త్రీ, వన్ బై త్రీ కరెక్టే. అంటే ఏ కేసులో చూసుకున్నా నీకు ఫస్ట్ ఆప్షన్ అంత క్లియర్గా ఉంది. మరి ఇలాంటప్పుడు ఎందుకు అనవసరంగా ఇక్కడ టైం లాస్ చేసుకోవడం? నీకు నువ్వు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ప్రొసీజర్ తెలిసినప్పటికీ విత్ ఇన్ సెకండ్స్లో ఈ విధంగా ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరు ఇక్కడ గమనించాలండి,
ఒక్కొక్కసారి మనకి ఐడియా లేనప్పుడు ఇమ్మీడియట్ గా ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పడానికి అవకాశం ఉంటాయి. అది ఇప్పటి నుంచి మీరు ట్రై చేస్తుండాలి. అలా క్వశ్చన్ పేపర్ లో అన్ని క్వశ్చన్స్ కాకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ అయినా. ఇప్పుడు ఈ ఎగ్జామ్ హాల్ లో ఈ క్వశ్చన్ వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు గమనించండి, ఆప్షన్స్ ద్వారా ఎంత ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ మీరు డీటెయిల్ గా ఇంత డీటెయిల్ గా ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ కూడా ఈజీగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ హాల్ లో ఐడియా రాకపోవచ్చు మీరు ఈ క్వశ్చన్ ని ఎక్కడ ప్రాక్టీస్ ఎక్కడ చూడకపోయినా ఉంటే. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలండి, ఈ క్వశ్చన్ ద్వారా మీకు ఇక్కడ ఏం అర్థమైందండి, ప్రొసీజర్ డీటెయిల్ గా చేసాము, తర్వాత సింగిల్ స్టెప్ లో కూడా జస్ట్ అబ్జర్వేషన్ తో చాలా ఈజీగా ఆప్షన్స్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో క్వశ్చన్ ని ఆన్సర్ గుర్తించాము. సో దీన్ని బట్టి మీరు గమనించాలి. జనరల్ గా ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో తెలిస్తే లైఫ్ లో సక్సెస్ అవుతాం. అది ఇది ఎగ్జాంపుల్ గా మీకు అర్థమైనచ్చు. డీటెయిల్ గా ప్రొసీజర్ చేసి కష్టపడి సాధించడం కన్నా చాలా ఈజీగా ఒక స్టెప్ తగ్గి మనకి అంత నాలెడ్జ్ లేదనుకోండి, మనకి లెక్కలు సరిగ్గా రావు, పెద్దగా చేయలేము. కాబట్టి ఉన్న డేటాతో మనం గమనించాం. మరి లెక్కలే రాకపోతే అది వేరే విషయం. నేర్చుకోవటము ఈ మోడల్ ఎప్పుడు చూడలేదు, చూడకపోయినా పర్వాలేదు, నీకు ఉన్న ఆప్షన్స్ ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేయడం. ఓకే, థ్యాంక్ యూ.